ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రుల తీరు అభ్యంతరకరమని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుపట్టారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారలేదని చెప్పారు. ప్రివిలేజ్ మోషన్ను మెయిల్ ద్వారా పంపడం అవమానకరమని రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుపరిపాలన చేస్తామంటున్న ప్రభుత్వానికి ఏకగ్రీవాలు ఎందుకని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. నోటా అమల్లోకి వచ్చిన తర్వాత ఏకగ్రీవ ఎంపిక సరికాదని తప్పుబట్టారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ పదవిలో ఉండాలో ప్రభుత్వ పదవిలో ఉండాలో నిర్ణయించుకోవాలన్నారు. రెండో విడత నుంచైనా ఎస్సీసీ ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానించాలని రఘురామకృష్ణరాజు కోరారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద మరి రకరకాల మాటలు మా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, సీనియర్ మినిస్టర్స్, కొత్త సత్యనారాయణ గారు, అలాగే ఎద్దిరి రామచంద్రారెడ్డి గారు, ఇంకా చాలామంది ఆల్ ఓవర్ వెరీ వెరీ సీనియర్ ఆల్ లీడర్స్ ఇన్ పాలిటిక్స్, అలాగే మరి మా జాతీయ కార్యదర్శి పెద్ద విజయసాయి రెడ్డి గారు, వీరందరూ కూడా ఒక వ్యక్తిగత దోషలకి దిగి ఒక రాజ్యాంగబద్ధ సంస్థని అవమానించడం జరుగుతుంది. సరే, జరిగితే జరిగింది అనుకుంటే మరి రమేష్ కుమార్ గారు ఈ రకంగా మాట్లాడటం సరికాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గవర్నర్ గారికి ఒక లేఖ రాసి ఈ రకంగా మాట్లాడుతున్నారు, మీరు కూడా వారికి చెప్పండి, నేను కూడా కోర్టుకి వెళ్ళే అవకాశాన్ని పరిశీలిస్తున్నానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. దానికి మరి మొగుళ్ళు కొట్టి మొగసాలకి ఎక్కింది ఓ మహాతల్లి అని చెప్పి మన చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చూసిన సామెత ఉంది. ఆ సామెతని నిజం చేస్తూ మరి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని చెప్పి మరి విపరీతంగా మనసులో కలత చెంది దిగులు చెంది మరి సీనియర్ మంత్రులు ఇద్దరు ప్రివిలేజ్కి మళ్ళీ ఎక్కడ అర్జెన్సీ ఉందని చెప్పి మెయిల్ ద్వారా స్పీకర్ గారికి మన అసెంబ్లీ సభాపతి గారికి మెయిల్ ద్వారా పంపడం జరిగింది. మరి ఒక రాజ్యాంగబద్ధ సంస్థని మనం అవమానించి శాసనసభలో కంప్లైంట్ ఇవ్వటం ఏ రకంగానూ ఏ న్యాయ సూత్రం ప్రకారం కూడా ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్.